జిల్లా కలెక్టర్ మినిస్టర్ క్లర్క్ సార్ ప్రసన్న గారికి, అదే విధంగా శాసనసభ్యులు జామి జనార్దన గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ అతిథిగా వచ్చేటటువంటి గౌరవనీయులు ఒంగోలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా కార్యదర్శి, మనం చేసే కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు అద్భుతమైన వాతావరణం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛతా యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారి నేతృత్వం, దామోదర్ యాదవ్ నేతృత్వంలో మనం చేసే కార్యక్రమాల్లో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని కోరుతూ తప్పనిసరి కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఉద్దేశంతో మరి కమిషనర్ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. మరి మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి గతంలో, ఆ తర్వాత పట్టణంలో మరి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని పిలవటం, మరి పట్టణంలో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, మరి పట్టణ పారిశుద్ధ్యం ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలానే డ్రైనేజెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, స్లమ్ ఏరియాస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి రౌండ్ టేబుల్ మీట్స్ ఏర్పాటు చేసి దీని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం. సర్వేక్షణ్, స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది కూడా హిందీ పదం కాబట్టి లాస్ట్ ఇయర్ చాలామందికి అవగాహన వచ్చి ఉంటుంది. బట్ ఇంకా ఇది ఇవాల్వ్ అవుతున్న ప్రాసెస్ కాబట్టి అందరం కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛత కార్యక్రమాల మీద చాలా పెద్దపీట వేశారు. వారు మొట్టమొదటి ప్రసంగం కూడా రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినప్పుడు, ఏళ్ల తరబడి మనం చేస్తున్నాం, ఈ 2022కి 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి పూర్తవుతుంది కాబట్టి అప్పటికి కూడా ఇంకా చాలామంది మరుగుదొడ్లు లేక మహిళలు బయటికి వెళ్ళటం, గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం, వాటి బారిన పడి అనేక రోగాలకి ప్రజానీకం గురి కావటం, ఇది అవసరమా మనకి? ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ఒక పిలుపునిచ్చారు. వెనువెంటనే స్వచ్ఛ భారత్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మన జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా 2019కి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ కూడా ముందుగా మొట్టమొదటి మన సీఎం గారు 2019 దాకా ఉండడానికి వీల్లేదు, 2016కే ముందు పట్టణ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ముందుగా వేగవంతంగా మనం జాతీయ స్థాయిలో మనకి ఇచ్చిన టైం లైన్ కన్నా 3 సంవత్సరాల ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి అందరికీ దిశానిర్దేశం చేశారు, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ శాఖ అధికారులకి. దానికి అనుగుణంగానే చాలా హెక్టిక్ యాక్టివిటీ జరిగింది. 2015-16 సంవత్సరాల్లో నేను కూడా అప్పుడు కమిషనర్గా ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఎవ్రీడే మన మంత్రి గారు, నారాయణ గారు కూడా మున్సిపల్ శాఖ మార్చులు టెలికాన్ఫరెన్స్లు చేయటం కానీ వీటన్నిటి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి గారు అనుకున్న రీతిలో అక్టోబర్ 2, 2016 నాటికి మన రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు కూడా బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా మనకు ప్రకటించుకోవడం జరిగింది. అందరికీ మరుగుదొడ్లు ఉన్నాయా లేదా, మరుగుదొడ్లు వాడుతున్నారా లేదా, అది తర్వాత వచ్చే అంశం, కానీ అందరికీ నిర్మించి అందుబాటులో ఉంచాం. అయితే కొన్ని కొన్ని స్లమ్ ఏరియాస్లో మనకి స్థలం, ఇంట్లో జాగం ఉండకపోవటం వలన 10-15 మందికి కమ్యూనిటీ టాయిలెట్లు కూడా నిర్మించుకోవచ్చు. అందరికీ ఇంట్లో టాయిలెట్ కట్టుకునే స్థలం ఉండకపోవచ్చు, ఎందుకంటే పేదలు ఉండే కాలనీల్లో, స్లమ్స్లో మనకి తగినంత జాగా ఉండదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. దాంతోపాటుగా ఒక పక్క టాయిలెట్స్ నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యం అంటే రోజు మనకు వచ్చే మన ఇళ్ల నుంచి కానీ, మన మార్కెట్లు కానీ, రైతు బజార్లు కానీ, మనకున్న కమర్షియల్ ఏరియాస్లో కానీ, షాపుల నుంచి కానీ, ఒక నగరంలో అనేక చోట్ల నుంచి మనకి చెత్త ఉత్పత్తి అవుతుంది. ఆ చెత్త 2 విధాలుగా ఉంటుంది. మనకి
సాలిడ్ లిక్విడ్. అయితే మనం మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఎవ్రీ మార్నింగ్ మనం టాయిలెట్ వాడతాం, అది ఫ్లష్ చేసేసి మనం బయటకు వచ్చేస్తాం. అది ఫ్లష్ చేసిన తర్వాత ఆ నీళ్ళంతా కూడా హ్యాండిల్ చేసేది కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్. స్నానం చేసి బయటకు వచ్చేస్తాం బాత్రూంలోంచి, బట్ ఆ వాటర్ అంతా కూడా డిస్పోజ్ చేయడానికి చాలామంది పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ల్యాబొరేటరీ వాడతాం, ల్యాబొరేటరీలో డిస్పోజ్ చేసిన లిక్విడ్ వేస్ట్ని హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా సాలిడ్ వేస్ట్. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్ అనేది మనకి మన ఎలక్షన్స్ 2014 అయిన తర్వాత మన ప్రధానమంత్రి గారు పిలిచే స్వచ్ఛ ఒంగోలు అనేది కూడా ఒక కార్యక్రమం ద్వారా, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం. ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు మనం ఏమేమి కార్యక్రమాలు మనం చేసామో, ఏ విధంగా మార్పులు తీసుకొచ్చామో, ఈరోజు అది వరకు ఒంగోలు ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందనేది కూడా అందరికి కూడా మనం చూసే విధంగా దానికి తగ్గట్టుగా ఈరోజు మన మార్పులు మనం చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ పవర్ బిల్లు తగ్గేటట్టుగా, అదేవిధంగా వెలుగు బాగుండేటట్టుగా ఈరోజు మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసాం. ప్రతి ఒక్క బజారు కూడా మనం క్లీన్ చేసుకునేటట్టుగా ఒక్కొక్క దానికి ఒక 4 బజార్లకి ఒకటిగా 3 మనుషుల్ని కేటాయించి దాన్ని కూడా మనం చేయటం కూడా జరిగింది. ఇవన్నీ చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా వీళ్ళు కార్పొరేషన్ వాళ్ళు చేసే దాంట్లో కూడా మీలో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సి ఉంది. నగరం బాగుపడాలి అంటే ప్రతి ఒక్కరు సూచనలు కూడా అవసరం. కొన్ని 10 మంది మనం డిస్కస్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేసి తొందరలోనే ఆ మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరి సమక్షంలో మనల్ని అందరం బాగుండేటట్టుగా, మన ఊరు మనం బాగుండేటట్టుగా చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను గెలుపు ముందు కూడా చెప్పాను, ఎమ్మెల్యే కాకముందు కూడా, ఈరోజు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా. ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి ఇబ్బందులుండి ఒక్క పని కూడా జరగని ఈ ఒంగోలుకి తప్పకుండా మార్పులు తీసుకొస్తాం, తప్పకుండా ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఆ రోజు మనం చెప్పాం. దానికి తగ్గట్టుగా మనం అంతా మనం కృషి చేస్తూ ఒక్కోటి మనం కంప్లీట్ చేసుకుంటాం, మనం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరు కూడా ఏదైతే ఉన్నాయో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు కూడా మీ అందరూ కూడా గమనించి తప్పకుండా కూడా ఈ స్వచ్ఛగా విఆర్ఎస్లో కూడా ఐఆర్ఎస్లో ఏదైతే ఇది ఉందో దాన్ని అందరిలో కూడా పాల్గొని తప్పకుండా మీ సూచనలతో ఇక ముందు కూడా ముందుకెళ్తామని చెప్పి మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మనకి 2010 ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ప్రకారం వచ్చింది కాబట్టి ఆ 3 పట్టల విధానానికి సంబంధించిన కరపత్రాన్ని కూడా గౌరవనీయులు కలెక్టర్ గారు అదేవిధంగా శాసనసభ వారు రిలీజ్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటించాలని కోరుతున్నాం. కమిషనర్కి ఎవరి డివిజన్ ఒక 20 మందిని తీసుకొని పోయేసి ఆ డివిజన్లో ఉండే మొత్తం ఇంకా ఏది అనేది లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే టెక్నీషియన్ చేసేటట్టుగా ఇవన్నీ చేసేటట్టుగా ఒక్కో డివిజన్ 2 రోజులు వాళ్ళు కేటాయించమని చెప్పాను. అది కూడా తొందరలోనే మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత టౌన్ ఇంకా కూడా పూర్తిగా క్లీన్గా ఉండేటట్టుగా మనం దాన్ని కూడా ఒక నిర్ణయాలు తీసుకున్నాం. ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు, డీకేలు ఎవరైనా కూడా కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ పేరు మీద లేకుండా ఇల్లు కట్టుకొని ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరు మీదకి డీకేలు ఇవ్వడానికి కూడా
ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దానికి స్పెషల్ జీవో ఇచ్చారు. కాబట్టి మన డివిజన్లో కానీ మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా డీకేలు కనుక్కొని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ అందరూ కూడా మీ పేరు మీద మీరు డీకేలు మార్చుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు దీంట్లో ఈరోజు జరిగే ఈ అంబాసిడర్స్, స్వచ్ఛ అంబాసిడర్స్లో ఒక 8 మంది దాంట్లో విన్నర్స్గా మనం కార్పొరేషన్లో డిసైడ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కుమారి లెఫ్టినెంట్ కే రవికుమార్ శర్మ కాలేజీ లెక్చరర్ గారు అండి, అనివార్య రాలేకపోయారు. మెంబర్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఎక్స్ట్రా ఆర్డినరీ క్వాలిఫికేషన్. అదేవిధంగా సెకండ్ ర్యాంక్ మున్సిపల్ స్కూలు రామ్ నగర్ మున్సిపల్ హై స్కూల్ సంబంధించి సెకండ్ ర్యాంక్ వచ్చింది. వారిని కూడా అదేవిధంగా స్వచ్ఛ విద్యాలయం ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఆక్జిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఆక్జిలియం ఇంగ్లీష్ ఏబిఎం చర్చి వారికి థర్డ్ ప్రైజ్ వచ్చారండి. చర్చ్ స్వచ్ఛ కాలనీ సెకండ్ ప్రైజ్ చెన్నకేశవ, థర్డ్ ర్యాంక్ భాగ్యనగర్ పాల్. మేడం స్వచ్ఛ అంగన్వాడీ సెకండ్ ప్రైజ్ పేర్నమిట్ట థర్డ్ ప్రైజ్ ఆనంద భవన్ వచ్చారండి. సెకండ్ ప్రైజ్ హోటల్ సెకండ్ ప్రైజ్ లంబాడి దొంగ. లాస్ట్ స్వచ్ఛత హోటల్స్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళినప్పుడు నగరాన్ని ఎవరైనా వేరే జిల్లా వాళ్ళు ఎవరు కూడా ఈ ఆహరి ఉన్నప్పుడు బ్లాక్బోర్డ్ ఆ సిస్టమ్ అనేది పోవాలి. అందరిలో అన్ని సౌకర్యాలు కావాలనేది ఇది అందరిలో మోటివేట్ అవ్వాలి దానికోసం అని చెప్పేసి కార్యక్రమం చేశాం. రేపు పోయినసారి మనకు పెట్టినప్పుడు స్వచ్ఛ భారత్ లో మనకు 70 ర్యాంక్ వచ్చింది. ఈసారి మొత్తం మీద ఏది తొందరలోనే ఉంది కాబట్టి ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని చెప్పేసి చేస్తాం. ఇంకా కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది లేదు ఎక్కడైనా తీసుకురావాలనేది మనం చేసుకుంటాం తెలియజేస్తాం. కానీ ఎవరైతే ఈరోజు 8 మంది ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అర్థం చేస్తాం.